Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆశక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. కీర్తన గ్రంథం 3వ కీర్తన. కీర్తన గ్రంథం 3వ కీర్తన 5వ వచనం చదువుకుందామా. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము. ఇది దావీదు భక్తుని కీర్తన. మొత్తం బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే 150 కీర్తనలో 73 కీర్తనలు దావీదే రాశారు. మిగిలిన 77 కీర్తనలు మరొక 6 రాశారు, మోషే, సొలొమోను, ఏతాము, అలాగే కౌరవ కుమారులు ఇలాంటి వాళ్ళు దాదాపు ఇంకొక 6 రాశారు. సరే, ఏదేమైనా కీర్తనలు అనేటప్పటికీ దావీదే మనకు గుర్తొస్తాడు. ఈ కీర్తన కూడా దావీది గారే రాశారు. రాయబడిన కీర్తన తిన్నగా చిన్న చిన్ని లెటర్స్ ఉంటాయి చూడండి. పైన అబ్షాలోము అను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన రచించిన సందర్భం అక్కడ మనం చూస్తున్నాం. అబ్షాలోము అంటే ఎవరు? కన్న కొడుకు. ఈ అబ్షాలోము అను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? కుమారుని ముందు నుండి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, రాజ్యాన్ని సొలొమోనుకు కట్టబెట్టబోతున్నాడు తండ్రి అనే వార్త అబ్షాలోముకి ఎప్పుడైతే వచ్చిందో, సొలొమోనుకి ఈ సామ్రాజ్యాన్ని ఇస్తున్నాడు, నేను రాజును కావాలి, సొలొమోను కాదు అంటూ ఇప్పుడు యుద్ధం ప్రకటించి తన వైపు కొంతమందిని పోగేసుకొని చంపేసి ఆ సింహాసనం మీద రాజుగా ఈయనే కూర్చుందామని దావీదును చంపేయడానికి ఇక సింహాసనం దగ్గరికి వెళుతున్నాడు. లెక్క ప్రకారం దావీదు ముందు ఆఫ్టర్ ఆల్ అన్నమాట అబ్షాలోము. దావీదేగిని కత్తి తీసి యుద్ధం చేయటం ఆరంభిస్తే 2 దెబ్బల్లో కనబడేస్తాడు. అంత నైపుణ్యం కలిగిన వాడు, యుద్ధంలో ఆరితేరిపోయినాడు. ఆయన ముందు కత్తి దూసి వీరులు యోధులే నిలబడలేకపోయారు. 6 మూరల జాండ ఎత్తున్న గొల్యాతు కూడా ఆయన ముందు బలాదూరైపోయాడు. ఇజ్రాయేలీలందరూ కూడా ఆయన చూసి గజగజ వణిగిపోతుంటే ఈయన వెళ్ళి అతను తలకాయ తీసుకొని చేతితో పట్టుకొని తీసుకొచ్చాడు. అలాంటి వీరుడు 100 మంది ముందు పెదాలు, వీరుల ముందు పెదాలు కోసి తీసుకురా, అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటే 200 మంది బలాడ్జుల ముందు పెదాలు కోసి తీసుకొచ్చి ఇచ్చేసి, ఇదిగో లెక్కేసుకో, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలన్న మొనగాడనమాట, మామూలుడు కాదు. ఇలాంటి వీరుడు ఇప్పుడు, ఇలాంటి వీరుని ముందు అబ్షాలోము ఏ పాటోడు? ఈయన కత్తి తీస్తే తన కన్న కొడుకును తన కత్తితో చంపేయాలి. ఆ పని చేయగలడా తండ్రిగా? తన వల్ల కాలేక వాడేమో మూర్ఖుళ్ళగా వచ్చేస్తున్నాడు, తండ్రి లేదు, ఏమీ లేదు, చంపేసి నేను సీట్లో కూర్చోవాలనే ఉద్దేశంతో వచ్చేస్తున్నాడు. అబ్షాలోము వచ్చేస్తున్నాడు అన్న వార్త తెలుసుకొని కన్న కొడుకును చంపలేక కాలుకు చెప్పులు వేసుకున్నామనే ఆలోచన కూడా లేకుండా, చెప్పులు లేకుండానే ఏదో
ఒంటి మీద ఉన్న వస్త్రాలతో పరుగుతీయటం ప్రారంభించాడండి. పరిగెత్తి పరిగెత్తి అడవుల్లోకి వెళ్ళిపోయి, అడవుల్లో నుండి కొండలపైకి వెళ్ళిపోయి అక్కడ దాక్కొని అక్కడ నుండి రాస్తున్నాడు, యెహోవా నాకు ఆధారము అని. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు తన కన్న కొడుకే తన చంపడానికి వచ్చేస్తున్నాడు, ఇప్పుడు కొండ మీద ఉన్నాడన్న సంగతి తెలిసి అక్కడికి కూడా వచ్చేస్తున్నాడు. అయ్యా నువ్వే నా ఆధారమయ్యా, ఈ సమయంలో నా చేతులతో అయితే నేను యుద్ధం చేసి చంపలేను, ఈ సమయంలో నన్ను కాపాడేవాడివి, నాకు ఆధారమైన వాడివి నీవేనయ్యా, దయచేసి నన్ను కాపాడు అని దేవుని సన్నిధిలో అతగాడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక్కసారి మనం పరిశీలిస్తే కన్న కొడుకు మాత్రమే కాదు, అంతకుముందు సౌలు అనే ఒక రాజు విషయంలో కూడా 14 సంవత్సరాలు సౌలు తరుముతూ ఉంటే ఆ 14 సంవత్సరాలు కూడా ఈయన కత్తి తీసి ఈయన యుద్ధం ప్రకటిస్తే ఓడిపోతాడు గ్యారంటీ సౌలు. ఎందుకంటే సౌలు సామర్థ్యం దావీదు సామర్థ్యం ముందు నిలబడలేదు, అది తెలుసు. కానీ 3000 మందిని వేసుకొని అరణ్యాల్లో దాక్కున్నాడని తెలిస్తే అక్కడ ఉన్నవాడిని చంపేయడానికి వచ్చేసాడు. 2000 మందిని వేసుకొని మరొకసారి వచ్చేసాడు, వేల మందిని వేసుకొని వచ్చేసాడు అతను చంపేయటానికి. ఆ టైంలో కూడా నాకు ఆధారం నీవేనయ్యా, క్లిష్ట పరిస్థితుల్లో కష్ట సమయంలో మరణం తన్ను తరుముతూ ఉన్నప్పుడు మరణాపాయ పరిస్థితుల్లో ఆయన చెయ్యొత్తంటాడు, యెహోవా నువ్వే నా ఆధారం అని. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి ఒక వాస్తవం చెప్పనా, గొప్ప రాజు, రాజుతో పాటు ఉన్న సైన్యం, దేశ ప్రజలంతా వన్ సైడ్, వాళ్ళంతా ఏకమైపోయారు. 14 సంవత్సరాలు తరిమారు కానీ దావీదును 1 ఇంచు కదిలించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. కానీ అదే దావీదుకు అదే సౌలు రాజును 2 సార్లు చంపేసే అవకాశం కూడా దేవుడిచ్చాడు. అంటే చూడండి, దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే మనకి వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్నున్నా సరే వాటిని మనకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈయనకు ఆధారం కత్తులు కాదు, ఈయనకు ఆధారం మనుషులు కాదు, ఈయనకు ఆధారమైన వాడు దేవుడు. ఈరోజు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న వారు పర్వతాలు తొలగొచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ ఆయన ఆధారంగా చేసుకున్న వారికి ఏ వేదన ఏది ధరికి రాదండి. అంతే, ఏది ధరికి రాదు, ఏది వచ్చిన అట్ట పక్క నుండి వెళ్ళిపోవాల్సిందే తప్ప మన ధరికి రా వచ్చే ఛాన్స్ దేనికి. ఇక్కడ యెహోవా ఆధారం. ఏమన్నా ఇంకో మాట మీకు నేను చూపించాలి. శామ్యుయేలు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 29వ వచనంలో అక్కడ ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు అనే మాట చదువుతాను. చూడండి, ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. చూడండి, ఈ మాట మనం పరిశీలిస్తే ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు అబద్ధమాడడు, ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్త అయ్యయ్యయ్యయ్యో నేను టైంలో అటెండ్ అవ్వలేకపోయాను, అయ్యయ్యయ్యో ఆ టైంలో నేను ఉండుంటే నేను కాపాడే వ్యక్తిని, అయ్యో అయిపోయావా, అయ్యో దెబ్బతిని ఆయన పశ్చాత్తాపడే పరిస్థితి. ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు ఆయన. హల్లెలూయా. ఇజ్రాయేలీలకు ఆయన ఆధారమై ఏం చేశాడండి, ఏం చేశాడో చెప్పనా. ఆ రోజుల్లో ఉన్న గొప్ప డైనాసిటీ ఏదిరంటే ఈజిప్షియన్ డైనాసిటీ, ఆ తర్వాత బాబిలోనియన్ డైనాసిటీ. కానీ ఈజిప్షియన్ డైనాసిటీ హిస్టరీ చదివిన వాళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు. అలాంటి గొప్ప సామ్రాజ్యానికి అధినేత అయిన ఫరో రామ్సెస్ II అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్న సమయం అది. ఇజ్రాయేలీని తొక్కి నారలాగుతున్నాడు అంటారు చూడండి, అంత బాధ పెడుతున్నాడు, వాళ్ళను బహు భయంకరంగా హింస పెడుతున్నాడు. అలాంటి హింస పెట్టే టైంలో ఇజ్రాయేలీలు చేతులెత్తి దిక్కులు పెక్కటిల్లేలా, మాకు ఆధారమైన దేవా, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోవా అని వాళ్ళ నిట్టూర్పులు ఊడిస్తే వారిని ఆదుకోవటానికి వారి కోసం దిగివచ్చాడండి. 3వ అధ్యాయంలో 7వ వచనం మనం నిర్గమకాండంలో చూస్తే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది, నేను ఐగుప్తీల చేతుల్లో ఉండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు పెరిజీలకు హెవీలకు యబీసీలకు నివాస యోగ్యమై పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఆయన చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించాలి. దిగి వచ్చాడు ఆయన. ఇజ్రాయేలీలు ప్రార్థించగా వారి మొరలు ఆలకించి వారి కోసం దిగి వచ్చాడు. ఈ రోజు ఇక్కడ ఎన్నాళ్ళ నుండి ప్రార్థిస్తున్నారా, మీ మొరలు ఆలకించి మిమ్మల్ని ఉద్ధరించడానికి విశాలమైన పరిస్థితుల్లోనికి మిమ్మల్ని నడిపించడానికి మన కోసం దిగి వచ్చాడు మనకు ఆధారమైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడండి అక్కడ, మా దేవుణ్ణి ఆరాధించుకోవటానికి 3 రోజులు మేము వెళ్ళి ప్రయాణం చేసి 3 రోజులు వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసుకుని రావాలి, మమ్మల్ని పంపించు అంటే దిక్కున్నగాడు చెప్పుకో నేను పంపను అన్నాడు.
మళ్ళీ దేవాన్ని మొరబెట్టారు. మాడు జత కొట్టాడు వాళ్ళ మీదకి. దేవుడు ఉగ్రత పంపించి దండం పెట్టుకొని వచ్చి, అయ్యా అయ్యా మీరు వెళ్ళి ఆరాధన చేసుకొని రండి అన్నాడు. అని ఒకసారి ఆలోచించండి, అలా ఒక దెబ్బ కాదు, 10 దెబ్బలు కొట్టి ఆఖరికి దండం పెట్టి, అయ్యా మీరు వెళ్ళి ఆరాధన చేసుకొని వెళ్ళిపోండి, వద్దు బాబోయ్ వద్దు బాబోయ్ అని దన్నాలు పెట్టి మరీ వాళ్ళని పంపించేసేటట్టుగా మరి దేవుడు చేయలేదా? అంటే ఫరో లాంటి కొమ్ములు తిరిగిన వీరుణ్ణి మెడలోంచి దన్నం పెట్టేటట్టు చేశాడు. ఎంత గొప్పవాడండి. ఆ తర్వాత 136 కీర్తనలో మనం పరిశీలిస్తే ఈ దేవుడు అంత మాత్రమే కాదు, వీళ్ళ బయలుదేరి విడుదల పొంది వీరు వస్తూ ఉంటే, వస్తూ ఉన్న మార్గంలో జరిగింది ఏంటంటే, వీరికి దేశాలు దాటి వెళ్ళాలి. ఒక పెద్ద దేశం దాటి వెళుతున్నారు. దేశం దాటి వెళుతుంటే అమ్మో మా దేశాన్ని స్వాధీనం చేసేసుకుంటారేమని వాళ్ళు యుద్ధం ప్రకటించారు. వీళ్ళకి ఎవరికైనా యుద్ధం వచ్చంటే యుద్ధం రాదు వీళ్ళకి. వీళ్ళకి తెలిసిందల్లా కొట్టదు బాబోయ్ సంపదు బాబోయ్ అని బానిసలుగా బ్రతకడం తెలుసు, కానీ వీళ్ళని వాళ్ళు కాపాడుకొని యుద్ధం చేయడం మాత్రం వీళ్ళకి చేత కాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో చూడండి ఎవరు యుద్ధం ప్రకటించారో. మనము 136 కీర్తనలో, 136 కీర్తనలో మీకు 19 వచనం చూడండి. అమోరీయుల రాజు అయిన సీహోను వచ్చాడు, ఆయన వారిని ఆ సీహోనును హతం చేశాడు. 20 వచనం, బాషాను రాజైన ఓగును ఆయన హతం చేశాను. ఇంకా 17 వచనంలో, గొప్ప రాజులను ఆయన హతము చేశాను. 18, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. అంటే సీహోను అనే రాజు, ఓగు అనే రాజు, వీళ్ళ ప్రసిద్ధి నొందిన రాజులు, గొప్ప రాజులు యుద్ధం చేశారు. ప్రసిద్ధి నొందిన రాజులు యుద్ధం చేశారు. వాళ్ళందరి మీద దేవుడు యుద్ధములో చేయమిచ్చాడు, కానీ ఏమీ చేత కానీ వీళ్ళకి ఓటమి పాలు మాత్రం కానివ్వలేదు. కారణం వీళ్ళకి వాళ్ళ కండల మీద, వాళ్ళ నైపుణ్యం మీద, వాళ్ళ కత్తుల మీద, వాళ్ళ బలగాల మీద ఆధారం చేసుకోలేదు. కానీ ఇశ్రాయేలీయులకి ఆధారమైన వాడు ఎలాంటి వాడు? గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలును ఉద్ధరించిన వాడు మనల్ని కూడా ఉద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని యుగ్ధాలు, ఎంతమంది ప్రసిద్ధి నొందిన రాజులు వాళ్ళని ఏసేయటానికి వస్తే వాళ్ళందరి ఓడిపోయేటట్టుగా దేవుడు చేయలేదా? ఏమీ చేత కానీ వీళ్ళే గెలిచేటట్టు దేవుడు లేదా? మన దేవుడు మన కోసం కూడా చేయబోతున్నాడు. ఆమెన్. అంతవరకు ఏంటండి, వాళ్ళ మార్గంలో నడుస్తూ వెళుతుంటే సముద్రం అడ్డొచ్చింది. ఏమైందండి? ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అవతలకు తీసుకెళ్లిపోయాడు దేవుడు. వెళ్ళన్నాయి అవతల ఒడ్డుకు వెళ్ళగాలేంది, వాళ్ళు వెళ్ళగాలేంది, మనం వెళ్ళలేమా, పదండ్రా మీరు కూడా అన్నాడు. అందరూ కలిసి లోనకు వచ్చిన తర్వాత వాళ్ళకంటే ఆధారమైన వాడు గొప్ప దేవుడు ఉన్నాడు. మరి వీళ్ళకి వాళ్ళ కండలు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు ఆధారం, కానీ దేవుడు వారికి ఆధారం కాదు. వీళ్ళు కూడా దిగి మధ్యలోకి రానిచ్చి 2 పాయలు మళ్ళీ కలిసిపోయినాయి. 2 పాయలు కలిసిపోయినాయి, మధ్యలో మొత్తం మునిగి చచ్చిపోయారండి. అంటే వాళ్ళకేమో ఆయన ఆధారమై ఉన్నాడు, కనుక వాళ్ళకి దేవుడు మార్గం తెరిచాడు. వీళ్ళకి ఆధారమైన వాడు దేవుడు కాదు, అందుకే 2 దారులు మళ్ళీ మూసిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈరోజు మనకు ఆధారమైన వాడు మన కోసం ఏం చేస్తాడు? జాగ్రత్త వినండి. ఇశ్రాయేలీల కోసం ఆయన సముద్రాన్నే చీల్చేశాడు. ఇంకా వారు అలా నడుచుకుంటూ వెళుతుంటే ఆకలి అన్నారండి. వారు ఆకలి తీర్చడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశము నుండి వారి కోసం మన్నాను కురిపించాడు. అది చూడటానికి ఎలా ఉందంటే తెల్లని కొత్తిమీర గింజలాగా ఉంది. అది అలా పట్టుకొని, అలా వాళ్ళు పట్టుకుని మెత్త మెత్తగా ఉంది. ఆ నోట్లు వేసుకుంటే ఎంత బాగుందో, తేనె కంటే తీగ ఉంది, బల్లిగా మధురంగా ఉంది. లొట్లేసుకుంటూ తినేసేవాళ్ళు వాళ్ళు. పొద్దున్నేమో ఈ ఫుడ్ పెట్టేవాడు, సాయంత్రమేమో పూరేళ్లను వర్షంగా కురిపించేవాడు. అంటే పొద్దున్నేమో ఈ చక్కని వెజిటేరియన్ మన్నా కురిపించాడు, సాయంత్రమేమో పూరేళ్ళు నాన్ వెజిటేరియన్. ఎంత మంచి ఫుడ్ అండి. ఒకలక ఇద్దరక అంటే 20 లక్షల పై చిలుకున్న ఇజ్రాయేలీలకి ప్రతి పూట మంచి మెను. పొద్దున్నేమో మంచి ఫుడ్, మొన్న రాత్రేమో మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్. ప్రతిరోజు ఈ విధంగా దేవుడు వాళ్ళకి మంచి డైన్ ఇచ్చి వాళ్ళని తృప్తిపరుస్తూ పంపించాడు. మార్గ మధ్యలో వాళ్ళు వెళుతుంటే ఏం జరిగిందో చెప్పన. వాళ్ళకంట పగలు వెళుతుంటే, ఇజ్రాయెల్ దేశంలో ఈనాటికి కూడా పగలంతా భయంకరమైన వేడిగా ఉంటుందండి, రాత్రి అంతా భయంకరమైన చలి ఉంటుందండి. అయితే ఆ పగలు ఆ ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి మేఘాన్ని అలా కిందకు దించేశాడండి. ఎప్పుడైతే మేఘం కిందకు వచ్చేసిందో ఆ మేఘం నీడలో వాళ్ళని నడిపించి, ఆ మేఘం నీడలో నడుస్తుంటే ఎలా ఉందో చెప్పనా. ఇప్పుడు మీరు ఏసీ రూమ్లో ఉంటే ఎలా ఉంది? కొంతమందికి కాబట్టి ఏసీ నేను అమర్చగలిగాను. అది 20 లక్షల మందికి ఏసీలు పెట్టాలో, 20 లక్షల మందికి ఎన్ని ఏసీలు పెట్టాలో మనిషి వల్ల అయితే మాత్రం. కానీ దేవుడు ప్రకృతిని ఒక ఏసీగా మార్చి వాళ్ళ 40 సంవత్సరాలు నడుస్తుంటే 40 సంవత్సరాలు ఎండ దెబ్బ తగలకుండా ఆయన ఏసీని అమర్చాడండి వారి కోసం. హల్లెలూయా. రాత్రి వెళుతుంటే చలి దెబ్బ, ఆ చలిలో వీళ్ళ చలి దెబ్బ తగలకుండా రాత్రి హీటర్లు పెట్టుకోవాలి. అక్కడ ఏం పెట్టుకోవాలి? ఎన్ని హీటర్లు పెట్టాలి? వేరే దేశాల్లో వెళ్తే హీటర్లు పెట్టుకుంటే కానీ అవదు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో అసలు నాకు నిద్ర పట్టేది కాదు. అప్పుడు నా మంచం మీదే ఒక హీటర్ లాంటిది ఒకటి పెట్టారు నా మంచం మీద. దాని మీద మామూలుగా పడుకోవాలంటే వీపు కాలిపోద్ది,
కానీ ఆ చలి దెబ్బకి ఇది మామూలుగా మాకు వేడిగా ఉంది, చక్కగా వెచ్చగా ఉంది. అమ్మ అది లేకపోతే పడుకునే వాళ్ళం కాదు మేము. అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళ కోసం దేవుడు హీటర్స్ పెట్టాడు. రాత్రి ఏమో వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తాము, అదే హీటర్ అనమాట. రాత్రి హీటర్స్ పెట్టాడు వారికి చలి దెబ్బ తగలకుండా, పగలేమో ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభం పెట్టాడు. అంటే పగలు రాత్రి కూడా వారికి చక్కగా కూల్గా ఉండేటట్టు, రాత్రి వెట్టగా ఉండేటట్టు వారి కోసం ఎంత ఏర్పాటు చేశాడండి. 40 సంవత్సరాలు 20 లక్షల మందికి కాళ్ళకు వేసుకున్న చిప్పులు అరగలేదంట, ఒంటి మీద వేసుకున్న చొక్కాకి చెమట పట్టలేదంట, అసలు వాళ్ళకి ఆకలి అనేది తెలియదంట. దప్పికంటే బండలో నుండి నీరిచ్చేవాడు, ఎడారిలో ఒక నదినే తీసుకుని వచ్చేసేవాడు. కారణం వారికి ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అలనాడు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు ఈరోజు మనకు ఆధారభూతుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలును కాపాడుతున్నవాడు మనల్ని కాపాడబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు? ఆధారమైన దేవుడు మనం కూడా ఆయన ఆధారంగా చేసుకుంటే ఆయన మన ఏ విషయాల్లో మనకు ఆధారంగా ఉంటాడు అనే విషయాలు మీతో నేను త్వర త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. కీర్తన గ్రంథం 42:7 ఒక్కసారి మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూద్దాం. 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. అంటే నా రక్షణకు ఎవరు ఆధారం? దేవుడే ఆధారం నా రక్షణకు. అంటే ఈ రోజున రక్షణ అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ. శరీర రక్షణకు ఆధారమైన వాడు ఆయనే. సెక్యూరిటీ కావాలి కదా మీకు. ఏమండి, దేవుడు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఈ లోకంలో ఉన్న ఏ సెక్యూరిటీ మనల్ని కాపాడలేదు. ఇందిరాగాంధీ గారు ఎవరినైతే సెక్యూరిటీగా పెట్టుకుందో ఆ సెక్యూరిటీ వాళ్ళల్లోనే ఒకడు ఆమె వైపు తిరిగి 16 బుల్లెట్లు ఆమె గుండెల్లో దూసిపోయేటట్టు చేశాడండి. అవునంటారా కాదంటారా? నా కోటే కదా, నేను బయటికేం వెళ్ళటం లేదు కదా, నన్ను నా కోటలో ఎవరేం చేస్తారు? అందులోకి నా సెక్యూరిటీ మధ్య నేనుండగా ఇక్కడ లోపలికి వచ్చే ఛాన్సెస్ ఎవరికి లేవు కదా అని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా ఎప్పుడు బయటికి వెళ్దంటామే. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎక్కడెందుకని వదిలేసి మామూలుగా సింపుల్గా వెళ్ళిపోయింది తన కోటలోనే కదా అని. ఆ టైం చూసుకున్నాడు, ఆ ఎవరినైతే తనకు కాపాడతాడని పెట్టుకుందో అతడే వెనక్కి తిరిగి సారీ అమ్మా ఏమనుకోవద్దని టక్ 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 షూట్ చేసి చంపేశాడు. ఈ లోకంలో మనకు ఆధారంగా పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకో మాట చెప్పనా, ఇదే విజయవాడ చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇదే విజయవాడలో రాఘవేయ పార్క్ దగ్గర అక్కడ వంగవీటి మోహన్ రంగా గారి సంగతి మీ అందరికీ తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారి కోసం ప్రాణాలు ఇచ్చే అంత పిచ్చి అభిమానులు చాలామంది ఉన్నారు ఆయనకి. ఆయన అంటే చాలా పిచ్చి అభిమానం. అక్కడ వాళ్ళందరూ ఆయనతో పాటు ఉన్నారు. వీళ్ళుండగా, ఇంతమంది ఆయన్ని కాపాడే వాళ్ళు ఉండగా, ఆయన మళ్ళీ ఢిల్లీ నుండి 4 తెచ్చుకున్నారండి. వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పనా, నేను చెయ్యెత్తితే కూడా అందరూ అంత హైట్ ఉంటారు. వాళ్ళు అంత హైట్ ఉండి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, నాలంటోడిని ఇటు సంఖలో పెట్టుకొని ఒకరిని ఇటు సంఖలో పెట్టుకొని ఒకరిని అట్ట పట్టుకున్నాడంటే గిలగిలాడటమే, ఇంకా ఇక బయటికి రావటం ఉండదు అనమాట. అంత హైటు అంత పర్సనాలిటీ, ఇక ఊపిరాడదు అనమాట. ఒక్కొక్కడే 10 మందిని కొట్టేసి అంత నైపుణ్యం కలిగిన వాళ్ళని 4 తెచ్చుకొని తన చుట్టూ ఎప్పుడు వాళ్ళ 4 మధ్య నడుస్తూ ఉండేవాడు ఆయన. అలాంటి వాళ్ళు ఆ రోజు ఆయనతో 4 తన వాళ్ళు, తను అనుకునే తన కోసం ప్రాణం ఇచ్చే అంత ప్రేమించే వాళ్ళు తనతో పాటు ఉన్నారు. వీళ్ళు చాలరు అన్నట్టు మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ ఉంది తనకి. ఇంతమంది మధ్య ఉండగా ఒక బస్సులో వచ్చేసి ఆయన్ని నరికి చంపేశారు తన బిల్డింగ్ ముందే. ఇంత సెక్యూరిటీ తన్నేమి కాపాడలేకపోయింది, తన బిల్డింగ్ ముందండి. అంటే ఆయనకి సెక్యూరిటీ లేదా? నేను ఇప్పుడు వరకు చెప్పిన సెక్యూరిటీ ఎంత బలమైంది? ఇంత బలమైన సెక్యూరిటీ మధ్య తన ఇంటి ముందు ఆయన అలా నరికి చంపేయటం అంటే అబ్బా 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 అబ్బా. అంటే ఈ లోకంలో మనం ఆధారంగా చేసుకున్న ఏవి మనల్ని కాపాడలేవు, మనల్ని కాపాడలేవు. కానీ దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న వారిని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మీకోసం నేను ఒక మాట చదవాలనుకుంటున్నాను. 91వ కీర్తనలో దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే ఆ దేవుడు ఎలా కాపాడతాడో అద్భుతమైన మాట నేను చదువుతానండి. అక్కడ నేను నాకు అనే మాట పెట్టుకొని నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. 91వ కీర్తన మొదలు వచ్చిన మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును.
ఆయన సత్యము కేడుము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నేను భయపడకుందును. నా ప్రక్కన 1,000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా యొక్కకు రానే రాదు, ఎందుకంటే యెహోవా నాకు ఆధారము. 10వ వచనం అంటాడు, నాకు ఏ అపాయము కలుగదు, ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు, నా మార్గాలన్నిటిలో నన్ను కాపాడటానికి ఆయన నన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు నా పాదాలకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, ఎందుకంటే నన్ను కాపాడేవాడు అసమాన్యుడు, నా ఆధారమైన వాడు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కీర్తన కదండి. అంటే ఎంత కాపుదల ఈ ప్రపంచంలో ఎవరివ్వగలరో చెప్పండి. అది రాత్రి కానీ పగల కానీ మధ్యాహ్నం కానీ, అది ఏ పరిస్థితుల్లోండి వెళ్ళినా, వేటగాడు అంటే అపవాది వాడు మనల్ని గర్జించు సింహంలాగా మనల్ని మింగటానికి వచ్చినప్పుడు అలా తన రెక్కలతో మనల్ని కప్పేస్తాడంటండి. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడు, పాదాలకి రాయి కూడా తగలకుండా అలా చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడంట ఆయన. ప్రైజ్ అలాట్. ఎంత గొప్ప కాపుదల అండి. ఇంకా 121వ కీర్తనలో కూడా అక్కడ మంచి సెక్యూరిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన నమ్మిన వారిని దేవుడు ఎలా కాపాడతాడో. 121వ కీర్తన మీకోసం నేను చదువుతున్నాను. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. చూడండి, అక్కడి నుండి చూడండి, ఆయన నీ పాదము తొట్టెలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బైనా నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను, ఆయన నీ ప్రాణమును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకల యందు యెహోవా నిన్ను నిన్ను కట్టాలి, కట్టాలి, కట్టాలి. హల్లెలూయా. శరీరానికి దేవుడిచ్చినంత సెక్యూరిటీ మరి ఏ పవర్ ఇవ్వలేదండి. దేవుడిచ్చే అద్భుతమైన సెక్యూరిటీ ఇది. ఇంత అద్భుతమైన కాపుదల దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ప్రతి దేవుని పెట్టారా, నాకు ఒక మంచి వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, కోట్లకు అధినేత, కానీ మంచి క్రిస్టియన్, బాగా దేవుణ్ణి సేవిస్తూ నమ్మకమైన విశ్వాసి. ఎన్ని కోట్లు ఉన్నా సరే తన భక్తికి ఆ కోట్లు అడ్డు రావు. నిష్ఠగా భక్తి చేస్తున్న మంచి భక్తుడు అని చెప్పాలి ఆయన గురించి. అయితే అలాంటి మంచి భక్తుడు ఒక రోజున ఒక రాత్రి వేళ 2 తలుపు కొట్టారు. ఎవరో వచ్చి తలుపు కొట్టారు, ఎవరాని తలుపు అలా తీశాడు. తలుపు తీయటమే తోసుకుంటూ తోసుకుంటూ వచ్చేసారండి లోనకి. కూర్చో అని గన్స్ పెట్టారు ఆయన మీద. 10 మంది వచ్చేసారు, ఆయన కూర్చుండిపోయాడు. ఈ 10 మంది వచ్చేసి కూర్చోబెట్టేశారు, గన్ ఒకటి పెట్టాడు తలక మీద. మిగతా వాళ్ళంతా కూర్చున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నీ ఇంటి మీద దాడి చేయడానికి 15 రోజుల నుండి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడి నుండి తెచ్చావయ్యా నువ్వు ఆ సెక్యూరిటీ? 15 రోజుల నుండి నీ ఇంటి మీద దాడి చేయడానికి మేము వస్తే అసలు అంత పకడ్బందీ మిలిటరీ ఆఫీసర్స్ నువ్వు తీసుకొచ్చి కంప్లీట్ నీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని ఇవాళ ఎందుకు పెట్టలా? ఇంత అద్భుతమైన సెక్యూరిటీ పెట్టావు, ఏం సెక్యూరిటీ అయ్యా? అసలు వాళ్ళు ఎవరు, అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చే, వాళ్ళకి ఎంత ఇస్తున్నావు నెలకి? అద్భుతమైన సెక్యూరిటీ, నిన్ను ఏమీ చేయలేకపోయాం, వచ్చి చూసి బెదిరిపోయి వెళ్ళిపోయాం. కానీ ఈరోజు ఏ సెక్యూరిటీ లేదు, అందుకే నీ ఇంట్లోకి రాగలిగాం మేము. ఎక్కడి నుండి తీసుకొచ్చా చెప్పు. కళ్ళంట నీళ్లు రాలుస్తున్నాడు ఆయన. ఆయన నీళ్లు కారుస్తూ ఆయన చెప్పిన జవాబు వింటే మతిపోద్ది. ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా నేను ఏ సెక్యూరిటీ ఏ రోజు పెట్టలేదు, నిజం చెప్తున్నాను. మరి రోజు ఉన్న సెక్యూరిటీ ఎలా వచ్చింది? నా దేవుడే పెట్టాడు నాకు ఆ సెక్యూరిటీ. మరి ఇవాళెందుకు పెట్టలేదు? వినండి చెప్తాను. ప్రతిరోజు లేవగానే నేను నా కుటుంబ సభ్యులందరము మోకరించి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటాం. ఎంటైర్ ఫ్యామిలీ కలిసి కాసేపు ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాతే కాలకృత్యాలు తీసుకొని ఆ తర్వాతే పనుల మీద మేము బయటకు వెళతాం. రాత్రి ఏ టైం అయినా సరే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేమందరము మళ్ళీ కుటుంబ ప్రార్థన పెట్టుకొని అందరం కలిసి మేము ప్రార్థన చేసుకొని మనస్ఫూర్తిగా ఆ తర్వాతే మేము పడకల మీదకి ఎక్కుతాం. ఇది మా అలవాటండి గత కొన్ని సంవత్సరాలుగా. మీరు అన్నారే, మేము అలాగ ప్రార్థన చేసినంత కాలం మా దేవుడు మాకు ఇచ్చిన కాపుదల అంత అద్భుతమైంది. అయితే రాత్రి ఏమైందో చెప్పనా? నిన్న ఉదయం ప్రార్థన చేసుకున్నాం యాజ్ యూజువల్. ప్రార్థన అయిన తర్వాత నేను వేరే ఊరు బిజినెస్ పని మీద వెళ్లాల్సి వచ్చింది. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మీరు ప్రేయర్ మీటింగ్ పెట్టుకోండి, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, నేను ఉండట్లేదు, నేను వచ్చేటప్పటికి ఏ రాత్రి అయిద్దో, కనుక కుటుంబ ప్రార్థన మీరు మిస్ అవ్వద్దు అని చెప్పాను. మరి వాళ్ళకి ప్రార్థన పెట్టారో లేదో నాకు తెలియదు.
పడుకుని పేరేమో బతకం చేసి నేను వాళ్ళు లేనని, నేను కూడా అలసిపోయి అలసిపోయి రోజంతా వచ్చానేమో చిన్ని ప్రార్థన చేసుకుని, ఏదో అక్కడ అన్నం ఉంటే అన్నం తినేసి నేను పడుకుని పోయాను. ఇవాళ మా ఇంట్లో ప్రార్థన లేదు, అందుకే మీరు మా ఇంట్లోకి చొరబడి రాగలిగారు. దేవుని కాపుదల ఈరోజు లేకపోవడానికి కారణం, ఈరోజు మా ఇంటిని మేము కాపాడుకునే ప్రార్థన చేయలేకపోయాం. మాదేనయ్యా పొరపాటు. వాళ్ళంతా ఏడుస్తున్నారంట, కేవలం ప్రార్థన చేస్తే దేవుడు ఇంత కాపుదలు ఇస్తాడా, ప్రార్థన చేసుకునే వాళ్ళకి దేవుడు ఇచ్చే సెక్యూరిటీ ఇంత అద్భుతంగా ఉంటుందా, ఆ దేవుడు మాకు కూడా కావాలని దొంగలు మారిపోయారంట ఆ రోజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక కథ చెప్తాను, వింటే మీరు మతిపోద్ది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు ఏంటి అడ్రస్లు అడగొద్దు, బాగోదు, చండాలంగా ఉంటుంది ఈ మాట మీకు చెప్తే. కానీ మీకు ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా పనిచేస్తుంది, అందుకే చెప్తున్నాను. వాళ్ళ ఆవిడంటే తనకి ఇష్టం లేదు, పల్లెటూరు గబ్బులేం చేశారు నాకని కోపం, రూపాయి కట్నం తీసుకురాలేదని కోపం, ఎలాగైనా ఆమెను వదిలించేసుకోవాలనే ఆలోచన. పిచ్చా కొట్టుడు కొట్టేసేవాడు, ఇంత లావు కర్రదీసి పిచ్చ కొట్టుడు మామూలు కాదు, అలాగైనా వెళ్ళిపోద్దని. వెళ్ళిపోకపోగా మా ఇంట్లోకి వచ్చేసింది ఆ అమ్మాయి. మా అమ్మగారికి దండం పెట్టి నన్ను ఇలా కొట్టేస్తున్నాడు, మీరే మమ్మల్ని కాపాడాలి. అమ్మా ఏం దిగులేదు, అతను కూడా పిలిపించి క్లాస్ పీకి ఇవాళ రెండు, మా ఇంట్లోనే ఉంటుంది ఈ అమ్మాయి, నువ్వేమైనా కానీ మా ఇంట్లోనే ఉంటుంది, నువ్వు మంచిగా చూసుకోలేకపోతే పో నువ్వు అని చెప్పేటప్పటికి, మా ఇంట్లో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని వదిలించుకునే ఆ ప్రయత్నంలో ఆ అమ్మాయి బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాంత్రికుడి దగ్గరికి వెళితే మాంత్రికుడు వారం రోజులు తిరక్క ముందు దన్నాలు పెట్టి ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతే నా మీద ఒట్టు, నేను చేస్తాను చూసుకో అన్నాడు. డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని ఆయన ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. వారం రోజులైనా ఈమె టెస్ట్ చేసుకొని ఇక్కడే ఉంది కానీ బయటికి వెళ్ళిపోలేదు. పోట్లాడటానికి వెళ్ళాడండి ఇంటి ఆయన మీదకి. ఆయన దన్నం పెట్టారే బాబు, ఏంట్రా బాబు అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇంట్లో, రోజు నేను ప్రయోగం చేస్తున్నాను కానీ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ నా ప్రయోగం మళ్ళీ నాకే తిప్పి కొడుతుంది, వాళ్ళు అవి మళ్ళీ నా మీదకే వచ్చేస్తున్నాయి, నేను ప్రయోగం చేస్తున్నాను ఈ ఆత్మల్ని మళ్ళీ నా మీదకి వచ్చేస్తున్నాయి ఆత్మలన్నీ, మీ ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా అన్నాడంట. అందరూ ప్రార్థన చేసుకునేవాళ్ళే, ప్రార్థన చేసుకునేవాళ్ళు ఇళ్లలో నా మంత్రాలు తంత్రాలు పనిచేయవయ్యా, పనిచేయవయ్యా, నీకు దన్నవయ్యా, హల్లెలూయా. ప్రార్థన చేసుకునే వాళ్ళ ఇళ్లను కాపాడే దేవుడు మన దేవుడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలో జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు
మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.